वेलकम टू माय चैनल मैं कॉर्स ऑफ टोरंटो मूवी तेलुगु डब मूवी रिव्यू करता हूँ। वे फर्स्ट किंगडम चूपिस्तारु टोरंटो किंगडम राधा वे इतने तन कूतुरु उंटुंदी स्टार्टिंग स्टार्टिंग वीलू चुट्टुपक्कल राज्यालंदरिकी इच्चिन गिफ्ट्स अनि चूपिस्तारु बंगारु नाणालु प्लस జంతువులు అన్నీ చుట్టుపక్క రాజ్యాల నుంచి అన్నీ పంపిస్తుంటారు మహారాజానికి. అయితే వీళ్ళు వచ్చేసి అక్కడ ఒక మాల్వియా అనే రాజ్యం ఉంటుంది, అక్కడ నుంచి యుద్ధాన్ని ప్రకటిస్తారు, సైన్యం పంపుతారు అక్కడికి. అక్కడ వీళ్ళు ఆ మాల్వియాకి వీళ్ళు అన్నమాట కింగ్స్. అయితే అప్పుడు యుద్ధాన్ని పంపుతారు, పంపితే అక్కడ అందరూ చనిపోతారు. ఒక వాళ్ళ కొడుకు వచ్చేసి తప్పించుకుంటాడు. అక్కడి నుంచి ఒక గాజులు మూడు గాజులు పట్టుకొస్తుంది, మూడు గాజులు వాళ్ళ రాజ్యానికి అది కొంచెం రాజముద్రిక టైపు. అయితే మూడు గాజులు ఇతను ఇలా కూతురు వేసుకుంటుంది, వేసుకుంటే తిరిగి శాపం వస్తుంది. శాపంతో ఇతను డెబిల్లాగా మారుతుంది. అయితే అక్కడ తను జ్యోతిష్యుడు చెప్తాడు శాపం వచ్చేసి తనకు 18th బర్త్డే అప్పుడు ఒక ఇంకో అతను హీరో ఉంటాడు, అతని కలిసినప్పుడు చావం పోతుంది అని అంటారు. మూడు క్వశ్చన్లు ఉంటాయి, మూడు క్వశ్చన్ ఆన్సర్ ఎవరు చెప్తే వాళ్ళ అప్పుడు శాపం పోతుందని చెప్తాడు. అట్లా తను అట్లా పెద్ద అవుతుంది. ఇక్కడ హీరో వచ్చేసి బేదగా వెళ్తుంటాడు. ఇక్కడ హీరోయిన్కి మళ్ళీ వేసమోదాలు చూస్తారు, చాలామంది క్వశ్చన్ చెప్పకుండా చనిపోతుంటారు. ఇంకో అతను వస్తాడు, తను ఎట్లా చనిపోతాడు అని చెప్పి తన బదులు హీరో వస్తాడు, హీరో ఆన్సర్ చెప్తానంటాడు క్వశ్చన్ ఆన్సర్స్. ఇక్కడ సైన్యాధ్యక్షుడు ఉంటాడు, తను వీరుని మేను, తను ఎట్లయినా హీరో క్వశ్చన్ ఆన్సర్స్ మూడు చెప్తుంటే తను ఎట్లా చంపించాలని ప్లాన్ చేస్తుంటాడు. అయితే తను అక్కడ మూడు క్వశ్చన్ ఆన్సర్ చెప్పేస్తాడు హీరో. చెప్పిన తర్వాత హీరోకి మొత్తం శాపం పోతుంది, హీరోయిన్ పోతుంది శాపం. పోయిన తర్వాత హీరోయిన్ వచ్చేసి హీరోని ఎట్లా పెళ్లి చేసుకుందాం అనుకుంటుంది. అయితే హీరో అప్పుడే తను ఒరిజినల్ తన సామ్రాజ్యం గురించి తెలియాలని చెప్పి హీరో లేట్ చేస్తాడు. ఇక్కడ సైన్యాధ్యక్షుడితో ఫైట్ ఉంటుంది లాస్ట్ క్లైమాక్స్లో. వాళ్ళు చంపిన తర్వాత హీరో వచ్చేసి తన కింగ్డమ్కి వెళ్ళిపోతాడు. అదే టోటల్ స్టోరీ. ఓకే, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టు సీ ద హాలీవుడ్ మూవీస్ అండ్ తెలుగు మూవీస్ రివ్యూస్.